బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీ సత్యసాయి జిల్లాలో వైసీపీ మధ్య వర్గ విభేదాలు బగ్గుమన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా వైసీపీ పార్టీ అధ్యక్షుడు పెనుగొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణపై తీరుపై పలువురు లోకల్ వైసీపీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమకు శంకర్ నారాయణ వద్దంటూ నినాదాలు చేశారు. పెనుగొండ వైజంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఎమ్మెల్యే ఆయన తమ్ముళ్లు కలిసి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో వైసీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైసీపీ సొంత నాయకులే ఆరోపిస్తున్నారు. ఆర్థికంగా ఇబ్బంది పెడుతూ ఉండడాన్ని ఇన్నాళ్లు భరించామని ఇక సహనం లేకే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు. అధిష్టానం దృష్టికి ఇప్పటికే చాలా సార్లు తీసుకువెళ్లినా ప్రయోజనం శూన్యమంటూ తమ అసహనాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలా వరకు నియోజకవర్గాల్లో అసంతృప్తి నేతలను బుజ్జగించే ప్రయత్నంలో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పెనుగొండ నియోజకవర్గం అసంతృప్తి నేతలు బుజ్జగింపులు పెద్ద తలనొప్పిగా తయారైంది. విషయానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రతిమ అందిస్తారు. ఫోన్ ఇన్ లో ప్రతిమ. అనంతపురం జిల్లాలో వైసీపీకి రోజు రోజుకి వర్గ పోరు పెరిగిపోతుంది అనడానికి ఇదొక మచ్చుతునక. ఇటీవల కాలంలోనే మనం చూసాము, చిలమత్తూరులో హిందూపురంకు చెందినటువంటి మహమ్మద్ ఇక్బాల్ ను అక్కడ ఉండేటువంటి వాళ్ళ లోకల్ గా ఉండేటువంటి కార్యకర్తలు వైసీపీ నాయకులు రోడ్డు పైన బయట ఆయించి అడ్డుకోవడం జరిగింది. అదే రీతిలో ఈ రోజు పెనుగొండ మాజీ మంత్రి అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే శంకర్ నారాయణ పనితీరు ఏమాత్రం బాగలేదని, కేవలం ఆయన తన స్వలాభాల కోసమే తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాల కోసమే రాజకీయాలు చేస్తున్నారని, తమ సొంత రంగానికి సంబంధించినటువంటి వైసీపీ నాయకులపై కక్షి కట్టి కేసులు చేస్తున్నారని చెప్పి ఈ రోజు పెనుగొండ వై జంక్షన్ వద్ద పెనుగొండకు సంబంధించినటువంటి వైసీపీ నాయకులైతేనేమి కార్యకర్తలైతేనేమి ఆరే ఎత్తున దాదాపు 500 మంది బైఠాయించడం జరిగింది. గత 3 రోజులుగా అనంతపురం జిల్లాలో పార్టీ కార్యక్రమాలకు హాజరైనటువంటి అనంతపురం జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఈ రోజు అనంతపురం జిల్లాలోని పెనుగొండకు వస్తున్నటువంటి సందర్భంగా ఈ రోజు పెనుగొండలో ఉండేటువంటి వైసీపీ వర్గపోరు మరొకసారి బట్ట బయలైంది. తమకు శంకర్ నారాయణ వద్దని, ఈయన కేవలము రాజకీయాలను తన స్వలాభానికి సొంత కుటుంబానికే వాడుకుంటున్నారు తప్పితే కార్యకర్తలకు ఎలాంటి న్యాయం చేకూరటం లేదు సరికదా, వాళ్ళపైన కేసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారంటూ ఒక్కసారిగా వాళ్ళు గుచ్చుకుపడ్డారు. అయితే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో మాట్లాడనివ్వకుండా శంకర్ నారాయణ చేశారని కూడా వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఈ రోజు పెనుగొండలో జరిగినటువంటి అసమ్మతి తీరనేది ఒక్కసారిగా అనంతపురంలో వైసీపీకి మధ్య ఉన్నటువంటి వర్గ విభేదాన్ని వర్గ పోరుని ఒక్కసారిగా రాష్ట్ర వ్యాప్తంగా తెలిసేలా చేసింది దీపిక. రైట్ ప్రతిమ, థ్యాంక్ యూ.